హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ చెట్టినాడు స్పెషల్ చేపల పులుసు. ప్రాంతాన్ని బట్టి చేపల పులుసు చేసే తీరు మారిపోతూ ఉంటుంది. కానీ ఈ చెట్టినాడు చేపల పులుసు చిక్కని గ్రేవీతో ఘాటుగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీని గ్రేవీ ఒక్కసారి తిన్నారంటే ఇక మళ్ళీ ఇదే కావాలని ఎంత బాగుంటుందంటే నమ్మండి దీని గ్రేవీ. లెట్ స్టార్ట్. ఓ బౌల్లో ఓ టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, ఇంకొంచెం నీళ్లు వేసి పేస్ట్గా చేసుకోండి. తర్వాత అరకిలో చేప ముక్కలకి కారం పేస్ట్ బాగా రుద్ది పట్టించండి. నేను బొచ్చ చేపలు వాడుతున్నాను, మీరు మరింకేదైనా చేప కూడా వాడుకోవచ్చు. కారం పట్టించిన ఈ చేపల్ని 30 నిమిషాల పాటు వదిలేయండి. ప్యాన్లో ఆర్ మట్టి చట్టిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. మట్టి చట్టిలో చేపల పులుసు చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసి 30 సెకండ్లు వేపుకోండి. ఆ తర్వాత 5 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేపండి. వెల్లుల్లి ఎండుమిర్చి వేగాక 2 ఉల్లిపాయ సన్నని తరుగు, 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తబడినివ్వాలి. ఉల్లిపాయలు 7-8 నిమిషాలకి మెత్తబడిపోతాయి. అప్పుడు ఇందులో 1/2 చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేపండి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2.5 టేబుల్ స్పూన్ల కారం, 3 టొమాటోల సన్నని తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి టొమాటోలు సాఫ్ట్గా అయ్యి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేయండి. చూడండి, ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యాక టొమాటోల్ని మిక్సీలోకి తీసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసినటువంటి నీళ్లతో స్మూత్ పేస్ట్ చేయండి. మూకుల్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాల్ని చెట్లాడించాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ సోంపు, 2 రెబ్బల కరివేపాకు, 6 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి చీలికలు, 6-7 సాంబారు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయల్ని మెత్తబడినివ్వండి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాక చింతపండు వేసి గ్రైండ్ చేసుకున్నటువంటి టొమాటో పేస్ట్ వేసి ఈ గ్రేవీ రంగు మారేంత వరకు సన్నని సెగ మీద కుక్ చేయాలి. అప్పుడు నే చెప్పినట్టుగా చేపల పులుసు గ్రేవీ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోనే రాళ్ల ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి రావాలి. అందాక సన్నని సెగ మీద గ్రేవీని ఉడకనివ్వండి. 15 నిమిషాలకి గ్రేవీ ఉడికి చిక్కబడుతుంది. అప్పుడు ఇందులో 300 ml నీళ్లు పోసి కలిపి మరో 15 నిమిషాలు ఉడికిస్తే, అంటే ఆల్టుగెదర్ 30 నిమిషాల పాటు ఉడికిస్తే చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అప్పుడు కారం పట్టించి ఊరుతున్నటువంటి చేప ముక్కలు నెమ్మదిగా సర్దుకోండి. ఇంకా నా దగ్గర చేప గుడ్లు ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నాను. చేప ముక్కలు నెమ్మదిగా సర్ది మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు సన్నని సెగ మీదే కుక్ చేయండి. చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చింది, అంటే చేప ముక్క చక్కగా ఉడికిపోయినట్టే. అప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర తరుగు, 2 రెబ్బల కరివేపాకు కాడలతో సహా వేసి మూత పెట్టి స్టవ్ ఆపేసి 1 గంట పాటు రెస్ట్ ఇవ్వండి. గంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ బ్యూటిఫుల్గా చేపకు పడతాయి. అప్పుడు చాలా బాగుంటుంది ఈ గ్రేవీ. ఈ చేపల పులుసు అన్నం, రైస్, రోటీస్ ఎందులోకైనా సరే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. దోశలతో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి. 100% అప్రిషియేషన్ గ్యారంటీడ్ రెసిపీ అంటాను నేను. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే రెసిపీని డీటెయిల్డ్గా చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోను తెలుగులోను అవైలబుల్గా ఉంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని vismayfood Instagramని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి.